హై వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి వంద సంవత్సరాలైంది ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీయే చైనాను శాసిస్తూ వస్తుంది వంద సంవత్సరాల నుంచి కూడా సో అందులో భాగంగానే వంద సంవత్సరాల సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు చైనా వాసులు నిజానికి మహమ్మారి కారణంగా ఈ సెలబ్రేషన్స్ జరుగుతాయో లేదో అని చాలా రోజులు డౌట్గా ఉండింది బట్ ఎట్టకేలకు ఈ కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల పండగ మొత్తానికి చైనా వాసులు జరుపుకుంటున్నారు అందులో భాగంగా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు రకరకాల విన్యాసాలు అన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది కొన్ని వేల మంది ఇందులో పాల్గొనే అవకాశం కలిగింది సో మొత్తానికి చైనా కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పెద్ద గొప్ప చరిత్ర కలిగిన పార్టీ అంటూ కూడా అందరూ నొక్కి ఓకాణిస్తున్నారు అయితే దీనికి సంబంధించి జీ జిన్పింగ్ కూడా చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు నిజానికి వంద సంవత్సరాలు అయింది మనం పార్టీ పెట్టి వంద సంవత్సరాల నుంచి మనం చైనాను అద్భుతంగా చూసుకుంటూ ఉన్నాం అండ్ మనం ఎప్పుడైనా కూడా మన దేశం ఎలా డెవలప్ అవ్వాలి అనేది ఆలోచించుకుందాం అండ్ తైవాన్ కూడా మనదే అనే విషయాన్ని మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి అండ్ దాంతోపాటు ఇతర దేశాలకు కూడా జిన్పింగ్ ఒక పెద్ద అలర్ట్ మెసేజ్ ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ మెసేజ్ ఇచ్చారు అని చెప్పొచ్చు ఏమిటి అంటే ఒకవేళ మన మీద ఎవరైనా కూడా తేడాగా ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళు తన రక్తపాతాన్ని ఎదుర్కొంటారు రక్తంతో వాళ్ళు కడుక్కుంటారు వాళ్ళ మొహాన్ని అని చాలా పెద్ద మాట మాట్లాడారు అంటే జిన్పింగ్ ఉద్దేశం ఏమిటి అంటే ఎవరైనా మనతో పెట్టుకుంటే వాళ్ళ మీద యుద్ధానికైనా మనం వెళ్తాము ఆ తర్వాత ఆ దేశ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూసుకోవాలి అంటూ ఇండైరెక్ట్ వార్నింగ్ అండ్ డైరెక్ట్ వార్నింగ్ అది ఎలా అనుకుంటే అలా ఇచ్చేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే క్వాడ్ దేశాలకు యాంటీగా ఈ డైలాగ్ చెప్పినట్టుగా మనకు అర్థమవుతోంది అమెరికా జపాన్ ఇండియా లాంటి దేశాలకు యాంటీగా ఈ డైలాగ్ చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా ఉత్సాహంగా మాట్లాడడానికి వంద మాట్లాడచ్చు కానీ ప్రాక్టికల్గా రంగంలోకి దిగితే అప్పుడు తెలుస్తుంది అసలు విషయం అవునా కాదా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి